తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య ధాన్యం సేకరణ వివాదం మరోసారి ముదురుతోంది. రాష్ట్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి కారణం మీరంటే మీరే అంటూ కేంద్రం రాష్ట్రం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వ అలసత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆ పరిస్థితి వచ్చిందని కేంద్రం కౌంటర్ ఇచ్చింది. తెలంగాణలో అవకతవకలకు పాల్పడ్డ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రశ్నించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేదలకు పంచాల్సిన బియ్యాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పంచడం లేదని కేంద్రం ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో ధాన్యం సేకరణ నిలిచిపోయిందని కేంద్రం సమాధానమిచ్చింది. తెలంగాణలో ధాన్యం నిల్వలపై ఫిర్యాదులు అందడంతో ఎఫ్సీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు మిల్లర్లు అవకతవకలకు పాల్పడ్డట్లు నిర్ధారణ అయింది. 40 మిల్లుల్లో 453,896 బ్యాగులు తక్కువగా ఉన్నాయని అధికారులు తేల్చారు. ఇదే విషయాన్ని గత మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలియజేశారు ఎఫ్సీఐ అధికారులు. ఈ ఏడాది మే 21న మరోసారి పరిశీలనకు వచ్చిన ఎఫ్సీఐ అధికారులు అప్పుడు జరిగిన అవకతవకల వ్యవహారాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 2020-21 రబీ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొత్తం 63 మిల్లుల్లో 137,872 బ్యాగులు గల్లంతయ్యాయని, 593 మిల్లుల్లో రికార్డుల ప్రకారం ఉండాల్సిన ధాన్యం లేదని తనిఖీల్లో తేల్చారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర అధికారులు కోరారు. కానీ ఇప్పటి వరకు అవకతవకలకు పాల్పడ్డ మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం ఆరోపిస్తోంది. ఏడాది ఏప్రిల్ మే నెలకు సంబంధించి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద సుమారు 190,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని ఈ పథకం కింద లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం 3 నెలలుగా ఈ బియ్యాన్ని పంచటం లేదు. మరోవైపు అవకతవకలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోలేదు. దీంతో బియ్యం సేకరణను నిలిపివేస్తున్నట్లు జూన్ 7వ తేదీన తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్సీఐ తేల్చి చెప్పింది. పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం పంపిణీ చేసి మిల్లర్లపై చర్యలు తీసుకున్న నివేదికను ఎఫ్సీఐకి పంపించాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.